అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. వేములవాడ మండలం నూకలమర్రి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాల దగ్గర ఉన్న వరి కుప్పలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు ఆది శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని అదే విధంగా కోత దశలో వర్షంతో పంట నష్టపోయిన పొలాలకు పరిహారం అందజేయాలని అన్నారు. రైతులు అధైర్య పడవద్దని ప్రభుత్వం సహాయం అందేలా ఒత్తిడి తీసుకువస్తామని అభయమిచ్చారు. వారి వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం స్వామి, సర్పంచ్ కరుణాకర్, ఎంపీటీసీ బొడ్డు లక్ష్మీ రాములు, పల్లికొండ అమర్ రైతులు ఉన్నారు. నూకలమర్రి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి రావడం జరిగింది. నేను శ్రీనివాస్ గారు మరియు స్థానిక కాంగ్రెస్ నాయకత్వం అందరం కూడా రైతులను కలిసినప్పుడు వాళ్లకు ఇక్కడ ఇప్పటివరకు కొలిచేట ఏదైతే పరువు చూసేటువంటి మిషన్ రాలేదు. ఇప్పటివరకు వేగ మిషన్ లేని కారణంగా కొనుగోలు స్టార్ట్ కాలేదు. కానీ ప్రారంభోత్సవం చేసిపోయినారు. 16 తారీఖు నాడు ధాన్యం తెమ్మన్నారు. 16 కంటే ముందు ఆనాటి నుంచి ధాన్యం వస్తూ ఉన్నది ఇక్కడికి. నిన్న చిన్నగా వర్షం పడ్డటువంటి వాళ్ళకి ఇబ్బంది అయింది. తాటిపత్రులు లేవు. వీటన్నిటిని కూడా ఇప్పుడే కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. మిషన్లు వస్తున్నాయని అంటే ఎందుకు రాలేని మమ్మల్ని అడిగే పరిస్థితి ఉన్నది. ఇలా ఒకటే కోరుతున్నాం. వాస్తవంగా కరోనా అనేటువంటి ఇబ్బంది పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా రైతులు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రామస్తులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇంకో కొద్దిగా పాజిటివ్ ఆలోచనతో రైతులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించి ప్రతి కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షించి వాళ్ళకు అవసరమైన తాటిపత్రాలు కానీ ఆ వేయింగ్ మిషన్స్ కానీ తాళు విషయం లోపల కూడా వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో మెడవీర్పు రోగం వచ్చినటువంటి సందర్భంగా చాలా పంట లోపల ఇబ్బంది కలిగింది. కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా ఎగ్జెంప్షన్స్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతాను. తప్పకుండా ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఇక్కడ జిల్లా అధికారి యంత్రాంగం దృష్టికి కూడా తీసుకొనిపోతాం అనేటువంటి హామీని రైతాంగానికి ఇస్తాను. నూకలమర్రిలో ఈరోజు వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. ప్రధానంగా ఆరుగాలం కష్టించినటువంటి రైతులు పండించినటువంటి మరి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో ఆయా గ్రామాల్లో చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని చెప్పని కొన్ని గ్రామాల్లో 10 రోజుల క్రితం, కొన్ని గ్రామాల్లో 1 రోజుల క్రితం అది అంటే భూమి పూజల్లాగా ప్రారంభోత్సవాలు కూడా కొబ్బరికాయలు కూడా కొట్టడం జరిగింది. రైతులందరూ కూడా ఆయా వరి ధాన్యాన్ని మరి ఆరబోసుకునేటువంటి కార్యక్రమం చేస్తే ఓ రైతుకు అయితే ఈ నూకలమర్రి 9 పదనం ఆయా గ్రామాల్లో ఉన్న కొనుగోలు కేంద్రాలపైన దృష్టి పెట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈరోజు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పాలి. 4.5% తాలు ఉండాలి, 16-17% తేమున్నా పర్లేదంటూ కొన్ని గ్రామాలలో ఇప్పటికే రైస్ మిల్లులకు పంపిస్తే అక్కడ తాలు ఉందని చెప్పని 3 క్వింటాలు 4 క్వింటాలు మరి కోస్తున్నారని చెప్పని రైతులు వాపోతున్నారు. దీనికి ఆ గ్రామాలలో ఉన్న ఐకేపీకి సంబంధించిన విజ్ఞప్తి చేస్తూ ఉన్న సిబ్బంది కానీ మరికి పిఏసీ ద్వారా కానీ మార్క్ఫెడ్ ద్వారా కానీ ఏ కార్యక్రమం ద్వారా కొనుగోలు చేశారో అందరూ కూడా ఇక్కడ మీరు 4.5% ఏదైతే తాలుందో అక్కడికి అయితే ఎందుకు ఎక్కువ అవుతుందని కూడా దయచేసి ఆలోచించవలసింది కోరుతా ఉన్నాం. తేమ శాతం ఇక్కడ కరెక్ట్ ఉన్న జోకిన తర్వాత అక్కడికి వెళ్ళిన తేమ శాతం ఎక్కువ ఉందని ఎందుకంటున్నారు అనేది కూడా ఈరోజు సమన్వయం లేక జరుగుతుందా లేకపోతే ఎందుకు జరుగుతుంది అనేది కూడా రైతుల పక్షాన్ని ఆలోచించవలసిందిగా అధికార యంత్రాంగానికి ఈ సందర్భం కోరుతూ వేగవంతంగా కొనుగోలు చేసి రైతులని మరి ఎలాంటి ఇబ్బందులు తలెత్తు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం.